నమస్తే అండి డొనాల్డ్ ట్రంప్ భారతదేశానికి రాబోతున్నారు ఆ సందర్భంగా కొన్ని వీడియోస్ డొనాల్డ్ ట్రంప్ గారి మీద చేస్తున్నాం ఇక డొనాల్డ్ ట్రంప్ జీవిత చరిత్రకు సంబంధించిన ఒక వీడియో ఆల్రెడీ టీమిక్చర్ ఛానల్లో చేసి పెట్టడం జరిగింది అలాగే డొనాల్డ్ ట్రంప్కు సంబంధించిన శాలరీ అలాగే డొనాల్డ్ ట్రంప్ భద్రత దానికి సంబంధించిన వీడియోస్ కూడా టీమిక్చర్ ఛానల్లో ఉన్నాయి తప్పకుండా వీడియోస్ అనేది చూస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్స్ ఉన్నాయి అలాగే పిన్ చేసి పెట్టిన మొట్టమొదటి కామెంట్లో కూడా ఆ వీడియో లింక్స్ ఉన్నాయి తప్పకుండా చూడండి ఇక ఈ వీడియోలో డొనాల్డ్ ట్రంప్ గారి భార్యల గురించి మనం మాట్లాడుకుందాం మరి టీమిక్స్చర్ ఛానల్ నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ అవుతారని ఆశిస్తున్నాం వీడియో నచ్చితే లైక్ కొట్టండి డొనాల్డ్ ట్రంప్ అండి ఆయనకు ముగ్గురు భార్యలు ఐదు మంది పిల్లలు ఎనిమిది మంది మనవలు మనవరాళ్ళు ఇక భార్యల విషయానికి వస్తే డొనాల్డ్ ట్రంప్ గారి మొట్టమొదటి భార్య ఇవానా మేరీ జెల్నికోవా ఆవిడ జెకోస్లవేకియా దేశానికి చెందిన వ్యక్తి ఫిబ్రవరి ఇరవై పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిన పుట్టారామే అన్నట్టు ఈమె ట్రంప్ను పెళ్లి చేసుకోవడం కన్నా ముందే ఈమెకు పెళ్లి విడాకులు రెండు అయిపోయాయి సో ట్రంప్ ఇవానా గారికి రెండో భర్త ట్రంప్కు మాత్రం ఈమె మొదటి భార్య ఈమె ట్రంప్ను ఎలా కలిసిందంటే ఇవానా తన మొదటి భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత కెనడాలో ఈమె మేనత్త ఉంటే ఆమె మేనత్త దగ్గరికి వెళ్ళింది అంటే యుఎస్ఏ నుంచి కెనడాలోని మాంట్రియల్కు వెళ్ళి అక్కడ జీవించసాగింది అయితే ఈమెకు ఇంగ్లీషు భాష రాదు జెకోస్లేవేకియా దేశానికి చెందిన వ్యక్తి యూరోపియన్ భాషలు మాత్రమే వచ్చు కెనడాలోని మాంట్రియల్లో ఈమె మోడలింగ్ చేస్తూ ఆమె బాయ్ ఫ్రెండ్ జార్జ్తో తిరగసాగింది అక్కడే ఈమె తన ఇంగ్లీషును కాస్త అభివృద్ధి చేసుకుని ఇంగ్లీషు భాషకు పదును పెట్టుకుంది మోడలింగ్లో భాగంగా ఒకసారి కొందరు మోడల్స్తో కలిసి న్యూయార్క్కు వెళ్ళింది అక్కడే ఆమె డొనాల్డ్ ట్రంప్ను కలిసింది ఇక మరి ట్రంప్ గారు ప్రపోజ్ చేశారో ఈవిడ ప్రపోజ్ చేశారో అవన్నీ మనకు క్లారిటీ ఉండవు కానీ మొత్తానికి అప్పుడే బిజినెస్ మ్యాన్గా ఎదుగుతున్న డొనాల్డ్ ట్రంప్ ఈవిడ ప్రేమలో పడ్డాడు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో వీళ్ళు పెళ్లి చేసుకున్నారు అప్పుడు ట్రంప్ వయస్సు ముప్పై ఒకటి సంవత్సరాలు ఇవాన వయస్సు ఇరవై ఎనిమిది సంవత్సరాలు వీళ్ళ పెళ్ళి కూడా చాలా గ్రాండ్గా జరిగింది ట్రంప్ గారి అత్యంత ప్రతిష్టాత్మకరమైన ప్రాజెక్ట్స్ అన్నింటిలో కూడా ఇవానాను ఇన్వాల్వ్ చేయడం మొదలెట్టాడు ముఖ్యంగా అండి గ్రాండ్ హయత్ హోటల్ని రెనోవేట్ చేయడంలోనూ అలాగే ట్రంప్ తాజ్మహల్ క్యాసినో రిసార్ట్ కన్స్ట్రక్షన్లోను అలాగే ఇతర క్యాసినోస్ కన్స్ట్రక్షన్లోనూ మన్హటన్లోని ట్రంప్ టవర్ను కన్స్ట్రక్షన్ చేయడంలోనూ ఈవిడను అత్యంత కీలకమైన వ్యక్తిగా ట్రంప్ గారు ఇన్వాల్వ్ చేశారు ఇక వీళ్లకు ముగ్గురు పిల్లలు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో డొనాల్డ్ ట్రంప్ జూనియర్ పుట్టాడు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఇవాంకా ట్రంప్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఎరిక్ ట్రంప్ ఇలా వీళ్లకు ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి పుట్టారు డొనాల్డ్ జూనియరు అంటే ట్రంప్ గారి మొట్టమొదటి కొడుకు మాత్రం జెక్ భాషను తన అమ్మమ్మ తాత దగ్గర నేర్చుకున్నాడు ఇక వీళ్ళ కూతురు ఇవాంక ఆమెకు మాత్రం తన తల్లికి సంబంధించిన మాతృభాష అంటే జెక్కు భాష కాస్త కాస్త తెలుసు ఇక వీళ్ళ మూడో సంతానం ఎరిక్ అతనికి ఇంగ్లీషు భాష తప్ప వేరే ఏ భాష తెలీదు ఇవానా మాత్రం ట్రంప్ గారి ఆర్గనైజేషన్స్లో అత్యంత కీలకమైన పాత్ర పోషించిందని చెప్పక తప్పదు ఆమెను ట్రంప్ తనకు సంబంధించిన కన్స్ట్రక్షన్ వర్క్స్లో ఇంటీరియర్ డిజైన్కి వైస్ ప్రెసిడెంట్గా నియమించాడు ఆ తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకరమైన ట్రంప్ టవర్ ఆ డిజైన్ కూడా ఈమె చేసింది అని అంటూ ఉంటారు అప్పటిదాకా ఆమె యుఎస్ఏ సిటిజన్ కాదు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఈవిడ నేచురలైజేషన్ ప్రాసెస్ ద్వారా యుఎస్ఏ సిటిజన్ అయ్యారు ఇవానా తండ్రికి విదేశీ గూఢచారులతో సంబంధం ఉందని ఆయనే ఓ గూఢచారి అని ఒక ప్రముఖ పత్రిక అదేనండి గార్డియన్ ఒక వ్యాసాన్ని ప్రచురించింది అప్పట్లో అదొక సంచలనాన్ని సృష్టించింది నైన్టీన్ నైన్టీ క్రిస్మస్ హాలిడేస్కి ట్రంప్ ఇవానా కుటుంబం కొలెరడోకి వెళ్లారు అక్కడ ట్రంప్ కుటుంబం మార్లా మేపుల్స్ని కలిసింది ఇక మార్లా మేపుల్సేనండి ట్రంప్ గారి రెండవ భార్య ఇక ట్రంప్ గారి మీద ఈవిడ విడాకుల కోసం కోర్టుకెక్కింది ఈవిడ విడాకుల కోసం కోర్టుకెక్కిన వార్తను న్యూయార్క్లోని అత్యంత ప్రముఖమైన దినపత్రికలు మ్యాగజైన్సు వరసపెట్టి వారాల తరబడి స్టోరీస్ రన్ చేశాయి డైవర్సు పిటిషన్తో పాటు తన భర్త ట్రంప్ తనను జుట్టు పట్టుకొని లాగాడని ఇంకా మనం ఇక్కడ మాట్లాడలేని విషయాలను కూడా తన పిటిషన్లో పెట్టి ట్రంప్పై ఈవిడ రకరకాల కేసులు పెట్టింది భార్యను వేధించాడు అనే కారణంతో ట్రంప్కు ఇవానాకు మొట్టమొదటిసారిగా ట్రంప్ జీవితంలో విడాకులు మంజూరయ్యాయి ఇక ఇవానా అండి ట్రంప్తో విడాకులు తీసుకున్న నాలుగేళ్ల తర్వాత అంటే నైన్టీన్ నైన్టీ ఫైవ్లో రికార్డో అనే వ్యక్తితో మూడవ వివాహం చేసుకుంది రెండేళ్లలో అతనితో విడాకులు తీసుకుంది నైన్టీన్ నైన్టీ సెవెన్ నుంచి రెండు వేల ఎనిమిది వరకు అంటే దాదాపు పదకొండేళ్ల పాటు ఆమె ఒంటరి మహిళలాగా జీవించింది అంటే పిల్లల్ని పెంచుకుంటూ జీవించింది రెండు వేల ఎనిమిదిలో ఆమెకు యాభై తొమ్మిదేళ్ల వయస్సున్నప్పుడు ముప్పై ఆరేళ్ల వయస్సున్న రోసానో అనే యువకుడిని పెళ్లి చేసుకుంది కామెడీ ఏంటంటే ఈ ఇవానా గారే నాలుగవ పెళ్లికి డొనాల్డ్ ట్రంప్ గారే త్రీ మిలియన్ డాలర్స్ను స్పాన్సర్ చేశారు ఇక డొనాల్డ్ ట్రంప్కి ఉన్న మారాలాగో ఎస్టేట్లోనే పెళ్లి జరిగింది అయితే ఈ పెళ్లి కూడా ఏడంటే ఏడేడు నెలల్లో విడాకుల వైపుకు దారితీసి పెళ్లి ముగిసిపోయింది మొత్తానికండి ఈవిడ జీవితంలో ఇలా నాలుగు సార్లు పెళ్లిళ్ళు చేసుకుంది ట్రంప్ రెండో భర్త అన్నట్టు మన దేశంలో ఎలాగైతే బిగ్ బాస్ చాలా ఫేమస్ అయిందో ఒకప్పుడు బిగ్ బాస్ అనేది బిగ్ బ్రదర్ నుంచి వచ్చిన కాన్సెప్ట్ మీద చాలామందికి తెలిసే ఉంటుంది బ్రిటిష్ వర్షన్ బిగ్ బ్రదర్లో ఇవాన వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ప్రవేశించి మూడు వారాల పాటు ఆ షోలో కొనసాగింది అప్పుడు ఆమె వయస్సు అరవై సంవత్సరాలు ఇక ట్రంప్ గారి రెండవ భార్య మార్లా మేపుల్స్ గురించి మాట్లాడుకుందాం అన్నట్టు ట్రంప్ గారి ముగ్గురు భార్యల్లో అమెరికన్ సిటిజన్గా ఉన్న ఏకైక వ్యక్తి మార్లా మాత్రమే మిగతా ఇద్దరు భార్యలు అమెరికన్ సిటిజన్స్ కాదు అమెరికాకు వచ్చి ప్రవేశించి ఆ తర్వాత క్రమక్రమంగా వాళ్ళు అమెరికాలో ఉన్న న్యాచురలైజేషన్ ప్రాసెస్ ద్వారా సిటిజన్స్ అయ్యారు తప్ప అమెరికాలో వాళ్ళు పుట్టలేదు కానీ మార్లా మాత్రం అమెరికాలోనే పుట్టి పెరిగిన అమెరికన్ మార్లా కూడా ఒక మోడల్ డొనాల్డ్ ట్రంప్ జీవిత చరిత్రపై ఆల్రెడీ టీమిక్స్టర్ ఛానల్లో ఒక వీడియో ఉంది అని చెప్పాం కదా అందులో చాలా విశేషాలున్నాయి తప్పకుండా చూడండి అందులో ఒక పాయింట్ నేను చెప్పాను అదేంటంటే ట్రంప్కు అందాల పోటీలు అంటే చాలా ఇష్టం వాటిని స్పాన్సర్ చేయడం దాంట్లో అత్యంత కీలకమైన పాత్ర పోషించడం ఇవన్నీ చాలా చేశారు ట్రంప్ గారు ఇక ఈమె ఒక మోడల్ అలా ట్రంప్కు ఈమెకు మధ్య కొలెరెడలో పరిచయం అయ్యింది ఓ పక్క తన మొదటి భార్యతో గొడవలు పడుతున్న సమయంలో మరో పక్క ఈమె పరిచయం అయ్యింది దాంతో ట్రంప్ మొదటి భార్యతో విడాకులు తీసుకోగానే ఇక ఈవిడతో ప్రేమాయణం మొదలుపెట్టాడు నైన్టీన్ నైన్టీ త్రీలో డొనాల్డ్ ట్రంప్ నలభై నాలుగేళ్ల వయస్సులో ముప్పై ఏళ్ల వయస్సున్న మార్లాను వివాహం చేసుకున్నాడు అన్నట్టు మార్లా జీవితంలో ఆమె పెళ్లి చేసుకుంది కేవలం ట్రంప్ను మాత్రమే ఇక వీళ్లకు టిఫాని అనే ఒక కూతురుంది మార్లాకు కూడా డబ్ల్యూడబ్ల్యూఈ అంటే చాలా ఇష్టం తరచు ఆమె డబ్ల్యూడబ్ల్యూఈ షోస్కు వెళుతూ ఉండేది ట్రంప్కి కూడా డబ్ల్యూడబ్ల్యూఈ అంటే చాలా ఇష్టం అలా కూడా వీళ్ళ అభిరుచులు బాగా కలిశాయి నైన్టీన్ నైన్టీ సిక్స్లో ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా మిస్ యూనివర్స్ మిస్ యూఎస్ఏ మిస్ టీన్ యూఎస్ఏ పీజన్స్ అని చెప్పి కొన్ని అందాల పోటీలకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా పనిచేశాడు ఆయన ఆ సందర్భంలో ఈ మార్లా మేపోల్స్ నైంటీ సిక్స్ నైంటీ సెవెన్లో జరిగిన మిస్ యూనివర్స్ పీజెంట్ అందాల పోటీలకు కో హోస్ట్గా పనిచేసింది నైన్టీన్ నైంటీ సెవెన్ మిస్ యుఎస్ఏ పీజెంట్ కూడా ఈవిడ కో హోస్ట్గా పనిచేసింది వీళ్ళ వివాహ బంధం కేవలం ఆరంటే ఆరు సంవత్సరాలు మాత్రమే సాగింది అయితే ఆమె తన మోడలింగ్ కెరీర్ని ఫిలిం కెరీర్ని కొనసాగిస్తూ వచ్చింది మార్లా మేపుల్స్ వివాహం కంటే ముందు వివాహం అయిన తర్వాత వివాహం నుంచి బయటపడ్డాక అంటే విడాకులు తీసుకున్న తర్వాత కూడా ఆవిడ సినిమాలలో నటిస్తూనే ఉన్నారు ఉదాహరణకు ఆవిడ మ్యాక్సిమ్ డ్రైవ్ ఎగ్జిక్యూటివ్ డిసిషన్ ఫర్ రిచర్ ఆర్ పూరర్ హ్యాపీనెస్ రిచ్ రిచ్ క్రిస్మస్ విష్ బ్లాక్ అండ్ వైట్ టూ ఆఫ్ హర్ట్స్ లవింగ్ అనబెల్లే ఎ క్రిస్మస్ మెనీ ఎ నాని ఫర్ క్రిస్మస్ ఇలా రకరకాల సినిమాలలో ఆవిడ నటించారు అన్నట్టు మార్లాకు చారిటీ చేయడం అంటే కూడా చాలా ఇష్టం అవేర్ అని చెప్పి అసిస్టింగ్ విమెన్ త్రూ యాక్షన్ రీసోర్సెస్ అండ్ ఎడ్యుకేషన్ అనే ఒక సంస్థలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తూ మహిళలకు సంబంధించిన ఛారిటీ కార్యక్రమాలను మార్లా చేస్తున్నారు ఇదండి ట్రంప్ గారి రెండో భార్యకు సంబంధించిన విషయాలు ఇక ట్రంప్ గారి ప్రస్తుత భార్య మూడో భార్య మెలానియా గురించి మనం మాట్లాడుకుందాం మెలానియా ఒక మోడల్ ఆమెది యూరప్ స్లోవేనియా దేశం ఇక మెలానియా అండి దాదాపు పదహారేళ్ల వయస్సు నుంచే ఆమె ఇటలీలోని మిలాన్లోను అలాగే ఫ్రాన్స్లోని ప్యారిస్లోను రకరకాల మోడలింగ్ ఏజెన్సీస్ ద్వారా మోడలింగ్ చేస్తూ ఉండేది ఆ తర్వాత నైన్టీన్ నైన్టీ సిక్స్లో ఈవిడ విజిటర్గా న్యూయార్క్ సిటీకి వచ్చింది మోడలింగ్ చేయడం కోసం అందులోను ఐరిన్ మెరైన్ మోడల్స్ అలాగే ట్రంప్ మోడల్ మేనేజ్మెంట్లో అంటే ఈ రెండు ఏజెన్సీస్లో ఈవిడ మోడలింగ్ చేస్తూ ఉండేది ఆవిడ కి ఎంటర్ అయినప్పుడు స్లోవేనియా దేశం ద్వారా విజిటర్గా నైన్టీన్ నైన్టీ సిక్స్లో లోకి ఎంటర్ అయ్యింది ఆ తర్వాత ఆమె హెచ్ వన్ బి వీసా అప్లై చేసుకొని అక్కడి నుంచి ఆవిడ మోడలింగ్ కెరీర్ని చేయడం మొదలెట్టింది రెండు వేల ఒకటిలో అండి ఈవిడకు యుఎస్ఏలో గ్రీన్ కార్డ్ వచ్చింది రెండు వేల ఐదులో డొనాల్డ్ ట్రంప్ను వివాహం చేసుకుంది ఆ తర్వాత ఒక సంవత్సరానికి అంటే టూ థౌజండ్ సిక్స్లో ఈవిడ నాచురలైజేషన్ ప్రాసెస్ ద్వారా యుఎస్ఏ సిటిజన్ అయ్యింది ఇది ఈవిడ ప్రస్థానం ఇక ఈవిడ డొనాల్డ్ ట్రంప్ను కలిసింది మాత్రం సెప్టెంబర్ నైన్టీన్ నైన్టీ ఎయిట్లో అంటే డొనాల్డ్ ట్రంప్ గారి రెండవ భార్యతో డొనాల్డ్ ట్రంప్ ఇంకా విడాకులు తీసుకోకముందే ఈవిడ కలిసింది అక్కడి నుంచి ఇక వీళ్ళిద్దరూ డేటింగ్ చేయడం మొదలు పెట్టారు అదే సందర్భంలో మార్లాతో విడాకులు తీసుకునే ప్రాసెస్ కూడా నడుస్తోంది డొనాల్డ్ ట్రంప్ది మొత్తానికి రెండో భార్యతో నైన్టీన్ నైన్టీ నైన్లో విడాకులు వచ్చేశాయి అయినా సరే వీళ్ళిద్దరూ వెంటనే వివాహమేం చేసుకోలేదు కానీ అలాగే డేటింగ్ను కొనసాగిస్తూ వెళ్ళారు అన్నట్టు ట్రంప్ గారి భార్య మెలానియా అత్యంత ప్రతిష్టాత్మకరమైన మ్యాగ్జైన్స్కి కవర్ ఫొటోస్ ఇవ్వడం కానీ అలాగే రకరకాల అంతర్జాతీయ మ్యాగజైన్స్కి తన ఫొటోస్ ఇవ్వడం మోడలింగ్ చేయడం అనేది ఆవిడ చేస్తూ వచ్చారు ఉదాహరణకు ఓగ్ మ్యాగ్జైన్ అలాగే వ్యానిటీ ఫెయిర్ కానీ ఫిలడెల్ఫియా స్టైల్ కానీ అలాగే న్యూయార్క్ మ్యాగజైన్ ఎవెన్యూ కానీ ఇలా రకరకాల పెద్ద పెద్ద మ్యాగ్జైన్స్కి టాప్ గ్రేడ్ మోడల్లాగా ఈవిడ పనిచేశారు రెండు వేల నాలుగులో వీళ్ళు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు ఇరవై రెండు జనవరి టూ థౌజండ్ ఫైవ్ వీళ్లకు వివాహం అయ్యింది వీళ్ళ వివాహానికండి మీడియా చాలా ప్రాముఖ్యతనిచ్చింది ఈవిడ వేసుకున్న ఆ వెడ్డింగ్ గౌన్ అండి టూ డాలర్స్ అంటే ఇప్పుడు మన ఇండియన్ కరెన్సీ భాషలో చెప్పాలంటే ఒక కోటి నలభై లక్షల రూపాయలు ఈవిడ వివాహానికి వేసుకున్న డ్రెస్ ఖరీదు మొత్తం యుఎస్ఏ ప్రెసిడెంట్స్ చరిత్రలో చూస్తే మాతృభాషను ఇంగ్లీషుగా కలిగి లేని అంటే ఇంగ్లీషేతర మాతృభాష కలిగి ఉన్న ప్రెసిడెంట్ గారి భార్య ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం మెలానియా గారు మాత్రమే ఇక టూ థౌజండ్ సిక్స్టీన్లో అండి డొనాల్డ్ ట్రంప్ గారికి సంబంధించిన క్యాంపెయిన్ ఎలక్షన్ క్యాంపెయిన్ నడుస్తుంటే ఎక్కువగా పాల్గొనలేదు అప్పటి వరకు వచ్చినటువంటి ప్రెసిడెంట్స్ గత రెండు వందల సంవత్సరాలుగా ఉన్న యుఎస్ఏ ప్రెసిడెంట్స్ క్యాంపెయిన్ కనుక పరిశీలిస్తే వాళ్ళ వాళ్ళ భార్యలు అత్యంత కీలకమైన పాత్ర పోషించారు క్యాంపెయిన్ చేయడం తమ భర్తకు ఓట్లేయండి అని చెప్పి జనాల దగ్గరికి వెళ్ళడం తమ భర్తకు పాజిటివ్గా మాట్లాడడం మీడియాకు తరచూ ఇంటర్వ్యూలు ఇవ్వడం ఇవన్నీ చేస్తూ ఉండేవారు కానీ ఈవిడ మాత్రం అప్పుడు కూడా చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేశారు అయితే నవంబర్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఒక ఇంటర్వ్యూలో మాత్రం ఈవిడ మాట్లాడుతూ అవును నా భర్త తాను ప్రెసిడెంట్ పోటీలో పాల్గొనాలి అని అనుకుంటున్నానని నాతో చెప్పాడు అయితే అతను అమెరికన్స్ కోసం ఏదో చెయ్యాలి సహాయం చేయాలి అని చెప్పి ఆలోచిస్తున్నాడు అందుకని నేను కూడా ఆయన్ని ఎంకరేజ్ చేశాను అని మాత్రం ఆవిడ సమాధానం ఇచ్చింది ఇక ఈమె క్యాథలిక్ క్రైస్తవురాలు వాటికన్ సిటీకి వెళ్ళినప్పుడు తాను వాడే జపమాలను పోప్ ముందు పెట్టి ఆశీర్వాదం తీసుకుంది అప్పుడు మీడియాకు అర్థమయ్యింది ఈవిడ క్యాథలిక్ క్రిస్టియన్ అని ఇదెందుకు ఇంత స్పెసిఫిక్గా చెప్తున్నానంటే డొనాల్డ్ ట్రంప్ గారు ప్రెస్బిటేరియన్ క్రిస్టియన్ మొత్తానికండి ఓవరాల్గా చూస్తే డొనాల్డ్ ట్రంప్ గారి ముగ్గురు భార్యలు కూడా మోడలింగ్ కెరీర్ నుంచి వచ్చిన వాళ్లే డొనాల్డ్ ట్రంప్ గారికి మోడలింగ్ చేసేవాళ్ళంటే చాలా ఇష్టం ఇక ఈ ముగ్గురు భార్యలు మాత్రమే కాకుండా మిగతా చాలామందితో రకరకాల సంబంధాలు ఉన్నాయని ఇక రకరకాల మహిళలు గత కొన్ని సంవత్సరాలుగా డొనాల్డ్ ట్రంప్ గారి మీద ఎన్నో ఆరోపణలు చేశారు ఆ ఆరోపణల గురించి మనం మాట్లాడాలంటే ఇప్పుడు నేను ఎంతసేపు మాట్లాడానో అంతకంటే ఎక్కువసేపు మాట్లాడాల్సి ఉంటుంది అన్ని ఆరోపణలు ట్రంప్ గారి మీద ఉన్నాయి ఈ విషయంలో మరి మొత్తానికైతే ట్రంప్ మొదటి భార్య ఇవానా రెండో భార్య మార్లా వీళ్ళిద్దరూ కూడా ప్రెసిడెంట్ గారి భార్య అని అనిపించుకోలేకపోయారు మొత్తానికి మెలానియా మాత్రం ఫైనల్గా ప్రెసిడెంట్ గారి భార్య అని చెప్పి అనిపించుకుంది డొనాల్డ్ ట్రంప్ గారికి సంబంధించిన మరికొన్ని విషయాలు మేము టీమిక్స్టర్ ఛానల్లో పెట్టబోతున్నాం అవన్నీ కూడా మీకు అందిస్తాం తప్పకుండా టీమిక్స్టర్ ఛానల్కు వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి ధన్యవాదాలు